హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి హాట్ రెసిపీ ఒకటి చూడబోతున్నాం అండి. నిన్న వచ్చేసి స్వీట్ రెసిపీ చూసాం కదా, ఈరోజు వచ్చేసి ఒక హాట్ రెసిపీ చూడబోతున్నాము. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. చాలామంది వచ్చేసి నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. ఏం లేదండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని మీ ఒకసారి క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకేనా, మరి ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదాము, లెట్స్ గో. ఈరోజు వచ్చేసి బ్రెడ్తో ఒక హాట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికోసం ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిలో వచ్చేసి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. మీకు సరిపడినంత సాల్ట్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేయండి. అలానే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ వామన్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే తరిగిన పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మొత్తాన్ని కలిపి పెట్టుకుందాము. మనం వేసిన ఈ సాల్ట్ అలానే కారం అన్ని దీంట్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా వచ్చే వరకు మనం దీన్ని కలిపి పెట్టుకుంటూ ఉండాలి. ఫైనల్గా మనకి ఈ విధంగా వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి తరిగిన ఆనియన్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను 1 ఆనియన్ బిగ్ సైజ్ ఆనియన్ని చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలానే బిగ్ సైజ్ టమాటా పీసెస్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపి పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము. సరిపడా బ్రెడ్ స్లైస్ని తీసుకొని వాటిని మనము ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని మిశ్రమంలో డిప్ చేసుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ మీద డీప్ ఫ్రై అవసరం లేదండి, కొంచెం దాని మీద ఆయిల్ని స్ప్రింకిల్ చేస్తూ మనం వీటిని 2 వైపులా ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం అంతే. టేస్టీగా ఉండే బ్రెడ్ స్లైసెస్ అనేవి రెడీ అయిపోయాయండి. రోజు రొటీన్లా కాకుండా మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు, మరలా మరలా చేసి పెట్టమని అడుగుతారు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. Thanks for watching. Have a nice day. Take care. Bye-bye.